ప్రభు నందు దేవుని బిడ్డలారా, మరి దీవెన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. అలాగే రెండవ వార్షికోత్సవ సందర్భంగా మరి దీవెన టీవీ వారు 100 మెసేజ్లు మరి తయారు చేయటానికి, 100 మంది దైవ సేవకుల ద్వారా ఈ విధంగా వర్తమానం ఇవ్వటానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. మరి ప్రత్యేకంగా దీవెన టీవీ యాజమాన్యానికి శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ యొక్క దీవెన టీవీ సరిహద్దులు విశాలపరుచును గాక. దేవుడు ఇక దీవెన టీవీని ఇంకా దేవుడు దీవించును గాక. ఆమె మంచిదండి. దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయాన్ని నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా దీవెన టీవీ వారికి ప్రత్యేకంగా శుభవందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నా అంశముగా కీర్తన గ్రంథము 91వ కీర్తన 14వ వచనము, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని గణపరిచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. దేవుని బిడ్డరా, దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప ఆశీర్వాదాలు, దాదాపు ఇక్కడ 9 ఆశీర్వాదాలు ఈ స్థలములో ఉన్నట్లుగా మనం చూస్తాము. మనం ఎల్లప్పుడూ దేవుడు నన్ను ఆస్వాదించాలి, దేవుడు నన్ను దీవించాలి అని దేవుడిగా మనం ఎల్లప్పుడూ ఆశపడుతూ ఉంటాము. నా వ్యాపారం దేవుడు దీవించాలి, నా కుటుంబాన్ని దేవుడు దీవించాలి, నా బిడ్డలను దేవుడు దీవించాలి అని ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉంటారు. ప్రాముఖ్యంగా మనం సౌలు దావీదును చూసినట్లయితే, సౌలుని దేవుడు ఎంతగానో ప్రేమించి ఒక రాజుగా చేశాడు. కానీ సౌలు దేవుని మాట వినలేదు, దేవుని చిత్తం చేయలేదు, దేవుని ఎంతగానో విస్కించేశాడు. అప్పుడు సమయంలో దేవుడు మాట్లాడాడు, సౌలుని రాజుగా చేసినందుకు నేను ఎంతగానో పశ్చాత్తాపడుతున్నాను, బాధపడుతున్నాను, అయితే నా చిత్తానుసారంగా ఒక వ్యక్తి జీవిస్తున్నాడు, ఇదిగో నా చిత్తానుసారమైన ఒక వ్యక్తిని నేను కనుగొన్నాను, దావీదును వెళ్ళి నువ్వు అభిషేకించు అని చెప్పినప్పుడు, దేవుడిరా, సౌలు దేవుని మాట వినలేదు, దావీదు దేవుని మాట విన్నాడు. దావీదు ఎవరయ్యా అంటే గొప్ప ఆత్మీయుడు. మీరు గమనించారా, గొప్ప ఆత్మీయుడు. దేవుడు ఆశించిన రీతిగా ఎవరైతే జీవిస్తారో దేవుడు తప్పకుండా వారిని దీవిస్తాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తున్నావు, దేవుని వెంబడిస్తున్నానని చెప్తున్నావు కదా, నీ యొక్క తలంపులు సరైనవిగా ఉన్నాయా, నీ నోటి మాటలు సరైనవిగా ఉన్నాయా, దేవుడిరా నీ సమస్త అవయవాలు పరిశుద్ధంగా ఉన్నాయా. ప్రత్యేకంగా చూచినట్లయితే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పిస్తాను, ఒక నన్ను ప్రేమించిన ఎల్లా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును, మేము వాని ఎద్దకు వచ్చి వాని ఎద్ద నివాసము చేతుము. ఒక నన్ను ప్రేమించిన ఎల్లా నా మాటను గైకొంటాడు, నా మాట వింటాడు. దేవుడిరా ఎప్పుడైతే వింటారో, మేము అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి ఆ వ్యక్తిలో ఉంటారట, ఆ ఇంటిలో ఉంటారట. దేవుడిరా మన యొక్క జీవితాల్లో దేవుని కనుక నువ్వు ప్రేమిస్తే నువ్వు దేవుని మాట వింటావు, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుస్తావు, నువ్వు ఆయన్ని మహిమపరిచే వ్యక్తివిగా ఉంటావు. ఇద్దరు పిల్లలు ఒక సమయంలో ఒక హాలిడే పిల్లవాడు అన్నాడట తన స్నేహితునితో, ఎరా ఈరోజు సెలవు కదా మనం సినిమాకి వెళ్దాం, వస్తావా అన్నాడట. అయితే రెండవ వ్యక్తి, నేనంటే మా నాన్నకి ఎంతో ప్రేమ, మా డాడీ అంటే నాకు ప్రేమ, ఒకవేళ నేను సినిమాకి వెళ్తే మా డాడీ ఎంతగానో బాధపడతాడు, మా డాడీని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను సినిమాకు రానురా అన్నాడట. దేవుడిరా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు, కాబట్టి దేవునికి ఇష్టమైన కార్యాలు నువ్వు ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకోండి. యెహోవాను ప్రేమించడం అంటే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పిస్తా. చెడుతనాన్ని నువ్వు అసహించుకుంటున్నావా? దేవుడు ఏదైతే చెయ్యొద్దు అంటున్నావో అదే చేస్తున్నారు చాలామంది.
ఏదైతే చూడొద్దు అంటే అదే చూస్తున్నారు చాలామంది, ఏదైతే మాట్లాడకూడదు అంటే అదే మాట్లాడుతున్నారు చాలామంది, ఏదైతే వినకూడదు అంటారో అదే వింటున్నారు. నీ తల్లిదండ్రుల్ని గౌరవించు, సన్మానించు. నీ తల్లిదండ్రుల మాట విను అంటే వినలేని స్థితిలో అనేక మంది ఉంటున్నారు. దేవునిరా, నీ భార్యను ప్రేమించు, నీ భర్తకు నువ్వు లోబడి ఉండు అని చెప్తుంటే వింటున్నావా? భయభక్తులు కలిగిన నీవు చెడుతనాన్ని సహించుకోవాలి. సౌలు దేవుని మాట వినలేదు, దేవుని చిత్తం చేయలేదు, దేవుని మార్గం నడవలేదు, కానీ దావీదు అనుసరించాడు. దావీదు నాకు ఇష్టానుసారమైన మనుషుడు, దేవుని యొక్క హృదయానుసారుడట. దావీదు ఒకేసారి పడిపోయాడు, ఎప్పుడు కూడా మరి ఎప్పుడు కూడా చెడుతనం చేయలేదట. తన యొక్క హృదయానుసారుడిగా దావీదు దేవునికి లోబడుతూ వచ్చాడు. దేవుని హృదయం ఎలా ఉంటుందో దావీదు హృదయం కూడా అలాగే ఉందట. అంతగా దేవుని పెనవేసుకున్నట్లుగా దావీదు జీవించాడు. ఒకే ఒకసారి ఉరియా విషయంలో, ఉరియా భార్య విషయంలోనూ తప్పిపోయాడు తప్ప ఎన్నడూ తప్పిపోలేదు అని దేవుడే దావీదుని గురించి మాట్లాడుతూ ఉంటాడు. చాలామంది దేవుణ్ణి విసిగించేస్తున్నారు. దేవుని ప్రేమిస్తున్న నీవు విసిగిస్తున్నావేమో. దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు దయ గలవాడు, దేవుడు కనికరం గలవాడు, క్షమించేస్తాడులే అని చాలామంది అంటున్నారు. హో యందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టు, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం, ఎముకలకు సత్తువ. ఎంత గొప్ప మాట! నీకు ఆరోగ్యం కావాలంటే నీ యొక్క ఎముకలకు సత్తువ, నీకు ఆరోగ్యం కావాలని చెడుతనాన్ని విడిచిపెట్టు, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగుద్ది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవునుడా, నువ్వు దేవునికి భయపడుతున్నావా? దేవుని మాట వింటున్నావా? ప్రత్యేకంగా దేవుని మాట వింటే నువ్వెంతో ధన్యుడవు, దీవించబడతావు. అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. ఎంత గొప్ప మాట! ప్రేమించుచున్నాడు. చాలామంది ఒక్క ఆదివారం మాత్రమే దేవుని ప్రేమిస్తారు. చాలామంది ఏమండి బాగా అనారోగ్య స్థితిలో, ఆరోగ్యం బాగోకపోతే దేవునికి దగ్గర అయిపోతూ ఉంటారు. దేవునికి ఎంతగానో ఆ సమయంలో దేవునికి ఎంతగానో భయపడుతూ ఉంటారు. పరీక్ష సమయాల్లో పిల్లలు, విద్యార్థులు ఏమండి దేవునికి చాలా దగ్గరగా అయి వచ్చేసేస్తారు. ఇంటర్వ్యూ సమయంలో, రిజల్ట్ సమయాల్లో దగ్గరగా వచ్చేస్తారు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు, ప్రేమించను అని కాదు, ప్రేమించుచున్నాడు. కంటిన్యూస్గా నువ్వు ప్రేమించాలి. ఒక్క ఆదివారమే కాదు ఏమండి, ప్రతిరోజు నువ్వు దేవుని ప్రేమించాలి. ప్రత్యేకంగా దేవునే, దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఎగ్జామ్స్ టైంలో మాత్రమే కాదు దేవుని ప్రేమించేది, ఇంటర్వ్యూ సమయంలో మాత్రమే కాదు దేవుని ప్రేమించేది, నీ లైఫ్ లాంగ్, నీ జీవిత కాలం అంతా కూడా నువ్వు దేవుని ప్రేమించాలి. ఈ జీవితం ముగించబడే అంతవరకు నువ్వు దేవుని ప్రేమిస్తూనే ఉండాలి. కాబట్టి దేవుని మన యొక్క జీవితాల్లో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అది గొప్ప విషయం. దావీదు తన జీవితంలో భక్తులందరూ చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకున్నారు, చివరి వరకు పరిశుద్ధతను కాపాడుకున్నారు, చివరి వరకు దేవుని చిత్తంలో వారు జీవించారు, చివరి వరకు వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నారు. నువ్వు కాపాడుకుంటున్నావా? ఇతరులు కనిపించేటప్పుడు, ఇతరుల మధ్యలో ఉన్నప్పుడు చాలా భక్తిని ప్రదర్శిస్తారు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు చూస్తున్నాడు. ఏమండి, నువ్వు 10 మందిలో ఉన్నప్పుడు 10 మంది నిన్ను చూస్తారు, కానీ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడిని చూస్తాడు. ఆ విషయం మర్చిపోబాకు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చదువుతున్నావు, ఏం చూస్తున్నావు నీ కళ్ళతో, ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసులో ఏది ఆలోచిస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. సౌలు యొక్క జీవితంలో సౌలు చెప్తున్నాడు సమూయేలుతో, ఇదిగో అందుకు సౌలు, నేను పాపము చేసి తిని ఆయనను నా జనుల పెద్దల ఎదుటను ఇస్రాయిల్ ఎదుటను నన్ను గణపరచు. మీరు గమనించారా, సౌలు నా ఇష్టం జరిగి నేను జీవిస్తా, కానీ నేను ఆస్వాదించబడాలి, దేవుడను దీవించాలి, దేవుడను హెచ్చించాలి. మనం కూడా చాలామంది పది తెల్లారు లేస్తే దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటామయ్యా అంటే, దేవుడు ఆస్వాదించుతాడు, దేవుడు దీవించాలి, దేవుడు నాతో ఉండాలి, నా బిడ్డలను ఆస్వాదించాలి, లేకపోతే నా భవిష్యత్తు ఆస్వాదించబడాలి, నేను దీవించబడాలి, నన్ను హెచ్చించాలి, దేవుడు ఆస్వాదించాలి అనేక మంది కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా నీ సొంత నీ మార్గంను వెళ్తూ ఉంటే దేవుడు కోరుకున్న మార్గంను నడువు, దేవుడు తప్పకుండా నేను ఆస్వాదిస్తాడు. సౌలదే, నేను నా ఇష్టం నేను జీవిస్తా, దే కానీ దేవుడు నన్ను ఆస్వాదించాలి. అది ఎలా సాధ్యమండి? అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను,
ఒకటి, దేవుడు తన్ను తప్పిస్తాడు. రెండవది, నేను ఘనపరుస్తాను. మూడవది, ఉత్తరం ఇస్తాను. నాలుగవది, తోడై ఉంటాను. ఐదవది, నిన్ను విడిపిస్తాను. ఆరవది, నిన్ను గొప్ప చేస్తాను. ఏడవది, దీర్ఘాయువునికి ఇస్తాను. ఎనిమిదవది, నిన్ను తృప్తిపరుస్తాను. తొమ్మిదవది, రక్షిస్తాను అనే మాట మనం, తొమ్మిది రకాలైన ఆశీర్వాదాలు మనం ఈ స్థలంలో మనం చూస్తున్నాం. నువ్వు గనక దేవుణ్ణి ప్రేమిస్తే అయ్యో నువ్వు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఏమండి, యెహోవా నువ్వు విమోచించబడ్డావు, దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు కూడా ఆయన్ని ప్రేమించు. అయితే అతను నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను అనే మాట నేను చెప్తాను. ఒక మాట, దేవుడు తప్పిస్తాడట. ఈ రోజున భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. ఏ వ్యాధి అటాక్ అవుతుందో తెలియట్లే. బయటికి వెళ్ళిన వారు ఎలాంటి యాక్సిడెంట్లు భయంకరంగా మనం చూస్తున్నాం. ఏమండి, కారులో వెళ్తున్నా, బైక్ మీద వెళ్తున్నా, ఫ్లైట్లో వెళ్తున్నా, భద్రత లేని దినాల్లో మనం ఉంటున్నాం. నీవు నీ కుటుంబము క్షేమంగా ఉండాలి. నేను తప్పిస్తాను అని చెప్తున్నాడు. నన్ను, అతను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతను తప్పిస్తాను. దేవుని దావీదును గురించి ఒక చక్కటి మాట, దావీదును సౌలు చంపటానికి చాలాసార్లు ఈటి విసిరాడట, ఈటి విసిరాడు. కానీ ఆ ఈట విసరి కానీ చాలాసార్లు దేవుడే, అన్నిసార్లు దేవుడే దావీదును తప్పిస్తూ వచ్చాడు. దావీదు జ్ఞానం కాదు, దావీదు యొక్క తెలివితేటలు బట్టి తప్పించుకోలేదు. దేవుడే ఆ విధంగా తప్పిస్తూ వచ్చాడు. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. దావీదు దేవుని ప్రేమించేవాడు, దావీదు దేవుని మాట వినేవాడు. కాబట్టే సౌలు ఎన్నిసార్లు చంపాలని చూచినా ఏమండి, ఆ యొక్క సౌలు వశం కాలేదు. దేవుడు దావీదును తప్పిస్తూ వచ్చాడు. హల్లెలూయా. నిన్ను కూడా తప్పిస్తాడు ఈ భయంకరమైన దినాల్లో, ఈ కడవర దినాల్లో, ఈ యొక్క భయంకరమైన అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఏం జరగబోతుందో తెలియదు, ఏమి కాసుకుని కూర్చుందో తెలియదు. ఒకటవ సమూయేలు గ్రంథం 23:14 అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును, జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతనిని వెదికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. దావీదును చంపాలని వెతికడట. రాజు సామాన్యమైనటువంటి వ్యక్తిని వెతికడట సైన్యంతో, కానీ దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. ఒక్క వ్యక్తి కూడా దావీదు మీద దాడి చేయలేకపోయారు. దేవుని ప్రేమించే వ్యక్తిని నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు, నిన్ను కాపాడుతాడు. దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చగల దేవుడు. వాగ్దానము ఇస్తాడు, వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. నువ్వు దేవునందు విశ్వాసం ఉంచి చెడుతనము లేకుండా నువ్వు చూచుకో. దేవుని ప్రేమించడం అంటే చెడుతనాన్ని అసహించుకోవటమే. అదే చెడుతనము నీలో లేకుండా ఉందయ్యా అంటే దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీతో ఉన్నాడయ్యా అంటే ప్రతి సమస్య నుండి దేవుడు విడిపిస్తాడు. ప్రతి కీడు నుండి, ప్రతి వ్యాధి నుండి, ప్రతి సమస్య నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. మీరు గమనించారా, జాన్జీ ప్యాట్రన్ అనేటటువంటి దైవ సేవకుని గురించి ఒక చిన్న జీవచరిత్ర చదివాను. ఆ చిన్న దీవిలో ఆయన దేవుని సేవకుడుగా దేవుని సేవ చేస్తున్నాడు. అంతకుముందే తన కుమారుని, తన భార్యను పోగొట్టుకున్నాడు. ఆ యొక్క మనుషులను భక్షించేటటువంటి అలాంటి మనుషుల మధ్య సేవ చేస్తున్న ఆయన, ఆయన్ని చంపేద్దామని, జాన్ జీ ప్యాటర్ ఆయన చంపేద్దామని ఏమండి భయంకరమైన మరణాయుధాలు తీసుకొచ్చారట. తన యొక్క గుడారాన్ని కాల్చివేయడానికి, అగ్నితో కాల్చేయడానికి వచ్చారట. జాన్ జీ ప్యాటర్ను మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఏమండి, వచ్చినటువంటి వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళిపోయారట. అయితే కొంతకాలం అయిన తర్వాత ఆ యొక్క ఏమండి ఆ ప్రజల మధ్య ఒక నాయకుడు వచ్చి మారు మనసు పొంది బాప్తీసం ఇవ్వబోతూ ఉంటే, బాప్తీసం తీసుకోబోతూ ఉంటే అడిగాడట, పానప్పుడు నన్ను ఈ విధంగా చంపడానికి వచ్చారు కదా పెద్ద గుంపుగా, ఏమైపోయింది ఆ రోజు అంటే, తెల్లని వస్త్రాలు ధరించిన వాళ్ళు దిగారు, మేము వాళ్ళ ఎదుట నిలవలేకపోయాం, వారు ఎన్నో కొన్ని వేల మంది దిగారు, వారి ద్వారా మేము పారిపోయామని ఏమండి వారు సాక్ష్యం చెప్పారట.
దేవునిరా, దేవుడు తను ప్రేమించు వారిని, దేవుడు విడువడు, ఎడబాయడు, దేవుని నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు, యెహోవాయ నిన్ను కాపాడేవాడు. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతను తప్పిస్తాను, దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవునిరా, ఇజ్రాయెల్ యొక్క దేశాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఇజ్రాయెల్ యొక్క దేశం ఏమండి, స్వతంత్రం వచ్చిన దినాల్లోనే దాదాపు 5-6 దేశస్థులు, 4 కోట్ల మంది, దాదాపు ఇజ్రాయెల్ దేశము 50 లక్షల మంది, 4 కోట్ల మంది యుద్ధానికి ఏమండి దిగినప్పుడు దేవుడే ఇజ్రాయెల్ పక్షంగా యుద్ధం చేశాడట. ఆ 4-7 దేశస్థులు అందరూ కూడా ఓడిపోయి పారిపోయారు. ప్రపంచం ఆశ్చర్యపోయింది. నిన్ను కూడా దేవుడు కాపాడుతాడు, నిన్ను కూడా దేవుడు నిన్ను భద్రపరుస్తాడు. నీ కుటుంబాన్ని నీ ప్రార్థన ద్వారా, నీ భక్తి ద్వారా, నీ భర్తను, భార్యను, నీ బిడ్డల్ని, నీ తల్లిదండ్రుల్ని, నీ యొక్క సహోదరుణ్ణి దేవుడు కాపాడుతాడు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు చింతిస్తున్నావు? వాగ్దానం ఇచ్చాడు దేవుడు, ఇదిగో అతను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను తప్పిస్తా. నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా? అయితే ఒకటి, అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధరుడు. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధరుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. ఇప్పుడైనా ఒప్పుకో, నీ అపవిత్రత ఏ స్థాయిలో, ఏ అవయవంలో అపవిత్రత నీలో కొనసాగుతుందో ఆ అపవిత్రతను ఒప్పుకో, విడిచిపెట్టేసేయి, తీసేసుకో. ప్రభు యొక్క రక్తం చేత కడగబడిన తర్వాత మరలా వాని తట్టు తిరగబాకు. ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు, కానీ మూర్ఖుడు మాత్రమే మరలా చేసిన దాన్ని మరలా చేస్తావు. అలా చేయొద్దు. దేవుడు దయగలవాడు, దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు జాలి గలవాడు, దేవుడు కృప గలవాడు. అయితే నీ కొరకు నా కొరకు ఆయన మరణించిన గొప్ప దేవుడు ఈ సమయంలో దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి నీ వైపు చూస్తుంది. ఒకసారి నీ పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేయొచ్చు కదా, పూర్తిగా నువ్వు ఆయనకి సమర్పించుకోవచ్చు కదా, ఈ రోజు నుంచి నువ్వు దేవుని ప్రేమించడం ప్రారంభించవచ్చు కదా, నీవు క్షేమంగా ఉంటావు. ఏ కీడు నీ మీదకి రాదు. నీ ప్రక్క వారికి అపాయం వచ్చినా నీ మీదకి మాత్రం అపాయం రాదు, నువ్వు తప్పించబడతావు. ఎంత గొప్ప మాట! ఇక్కడ ఎన్ని మంచి వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు. నేను ఘనపరుస్తాను, నీకు ఉత్తరం ఇస్తాను, తోడై ఉంటాను, నిన్ను విడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నీకు దీర్ఘాయువునిస్తాను, నిన్ను తృప్తిపరుస్తాను, నిన్ను రక్షిస్తాను. ఇంత గొప్ప 9 అండి ఆ వాగ్దానాలు దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. వాటిని పొందుకోవాలి. దేవుని మాట విను. ఈరోజు నుంచి అయినా దేవుని చిత్తం నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, భయభక్తులు కలిగి జీవించు. ఇక నుంచి అయినా ఆయన త్రోవలు నడువు, ఆయన చిత్తానికి విధేయత చూపించు, నీకు నీవుగా తగ్గించుకో, దేవుడు కోరుకున్నట్లుగా నువ్వు నడువు. ఈ వాగ్దానాలన్నింటినీ దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు. నువ్వెంతో గొప్ప భాగ్యవంతుడుగా ఉంటావు, నువ్వెంతో గొప్ప అదృష్టవంతుడుగా ఉంటావు. వీటిని దేవుణ్ణి తృణీకరించడం, దేవుణ్ణి వెంబడించకపోవటం ద్వారా, దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించకపోవటం వల్ల కోల్పోతున్నావు. దేవుడిని నువ్వు తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు, నేను దేవుడిని నువ్వు పైవాడిగా ఉంచుతాడు కానీ క్రిందవాడిగా ఉంచడు, దేవుడిని ఒక స్టార్గా నిలబెడతాడు. దావీదును దేవుడు ప్రేమించు వారిని, దేవుడు దావీదును తప్పించాడు. దావీదును ఒక దేశానికి రాజుగా, ఒక దేశానికే ఆశకారకుడిగా దావీదు నుండి యేసుక్రీస్తు ప్రభు, దావీదు యొక్క వంశము నుండి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఓ దేవుడు, రా దావీదు ఇప్పటికి కూడా పరలోకంలో వాయిద్యాలు వాయిస్తున్నాడట. డీజీ దినకర్ణ గారు రాసినటువంటి పరలోక దర్శనాలు అనే పుస్తకంలో ఒకసారి దినకర్ణ గారికి దర్శనం వచ్చిందట. అయితే దినకర్ణ గారు పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో దావీదు రెండు ఒక ఆయన మ్యూజికల్ వాయిస్తూ ఉన్నాడట, సితార వాయిస్తూ ఉన్నాడు. అయితే అడిగాడట అక్కడ దేవదత్తను అడిగాడట, ఈయన ఎవరు అనంటే, ఈయన దావీదు పరలోకంలో వాయిద్యాలు వాయిస్తున్నాడు. దినకర్ణ గారు ఆశ్చర్యపోయాడట. పాత నిబంధనలో ఉన్న దావీదు ఇప్పటి కూడా పరలోకంలో ఉండి దేవుని సన్నిధిలో వాయిద్యాలు వాయిస్తూ ఉన్నాడు. దేవుడికి అంత గొప్ప ఆధిక్యత దేవుడు దావీదు పొందుకున్నాడు. మీరు ఎప్పుడైనా గ్రుడ్డివాడు దావీదు కుమార యేసు అని కేట వేస్తూ ఉండగా యేసు ప్రభు ఆగిపోయాడు. కాబట్టి దేవుడిరా, ఈ సమయంలో ఇది శుభ సమయం,
నువ్వు దేవునికి లోబడు, ఆయన ప్రేమించడం ప్రారంభించు. నువ్వు ప్రేమిస్తే నువ్వు ఆయన్ని గౌరవించు, ఆయన మాట విను, ఆయన చిత్తం చేయి, చెడుతనన్నా సహించుకో. ఈ వాగ్దానాలను దేవుడు నీకు నీ జీవితంలో నెరవేరుస్తాడు. ప్రార్థన చేద్దాం. దేవుడి యొక్క ప్రార్థన తండ్రి, నీ నామానికి స్తోత్రాలు నాయన. ఈ యొక్క దీవెన టీవీ ఇంకా విస్తరించాలి. దీవెన టీవీ సరిహద్దులు విశాలపరచబడాలి. అలాగే ప్రభువా, అందరూ నిన్ను ప్రేమించాలి. ఈ వర్తమానం విన్న బిడ్డలందరూ దీవించబడాలి, ఆశ్రయించబడాలి. ఈ 9 వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి. దీవెన టీవీ యాజమాన్యాన్ని దీవించు నాయన. దీవెన టీవీ అభివృద్ధి పొందాలి. ఈ 100 మెసేజ్ నాయన కార్యక్రమాన్ని విజయవంతముగా జరిగించి ఈ కార్యక్రమం ద్వారా ఎంతగానో సువార్త అందించబడటానికి 100 సేవకులు కూడా వాళ్ళెంతగానో మేలు పొందటానికి కృపదాయించేమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, దేవుని యొక్క సన్నిధి ఈ యొక్క టీవీ కార్యక్రమం విన్న బిడ్డలందరికీ, ప్రాముఖ్యంగా దీవెన టీవీ యాజమాన్యానికి నీ సన్నిధి తోడై ఉండి ఈ యొక్క టీవీ కార్యక్రమాలు విస్తరించి అభివృద్ధి పొందుదును గాక. ఆమేన్. యేసు రక్తమే, ప్రవేశ రక్తమే సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరిని దేవుడు దీవించును గాక. ఎవరు తెలుసుకున్నారండి?